గుజరాత్ లో బీజేపీ వరుసగా 7వసారి అధికారం చేపట్టబోతోంది. అంతేకాదు గతంలో ఏ పార్టీ సాధించనన్న స్థానాలను కూడా కైవసం చేసుకోబోతోంది బీజేపీ. అలాగే ప్రస్తుతం 152 సీట్లలో ఆధిక్యంలో ఉంది ఇప్పటికే. ఇక బీజేపీ గత ఎన్నికల్లో 99 సీట్లలో విజయం సాధించింది. అలాగే గుజరాత్ లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 182 స్థానాల్లో 150కి పైగా స్థానాల్లో కమలం పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైంది. కేవలం 20 స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో ఉంది. జామ్నగర్ నార్త్ నియోజకవర్గంలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా వెనుకంజలో ఉన్నారు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కర్షన్ భాయ్ కర్నూర్ 4582 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి భూపేంద్ర సింహ జడేజా రెండో స్థానంలో ఉన్నారు. ఇక రివాబా మూడో స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. గుజరాత్ లో బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ పరోక్షంగా మేలు చేస్తోంది. కాంగ్రెస్ ఓట్లను చీల్చడంతో అది బీజేపీకి ప్రయోజనం చేకూర్చింది. అందువల్లే కమలం పార్టీకి అత్యధిక స్థానాలు వస్తున్నాయి. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 35 మంది సభ్యులు గెలవాలి. అలాగే రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ అయితే నడుస్తూ ఉండడంతో ఫైనల్ రిజల్ట్ కోసం చివరి వరకు మనం వేచి చూడాల్సిందే. 68 స్థానాలకు మొత్తం 412 మంది అభ్యర్థులు ఎన్నికలు బరిలో నిలిచారు. మండీలోని సిరాజ్ స్థానం నుంచి సీఎం జైరాం ఠాకూర్ విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్ కు చెందిన చేత్రం ఠాకూర్ పై ఆయన గెలుపొందారు. ఈ రాష్ట్రంలో 1985 నుంచి ఏ అధికార పార్టీ తిరిగి అధికారంలోకి రాలేదని చెప్పాలి. ఇక అప్పటి నుంచి బద్దా ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గణేష్,
అంటే జానకి హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, కొద్దిసేపు బీజేపీ కూడా గట్టిగా పోటీ ఇచ్చినా ఫలితాలు తుది దశకు వచ్చేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు వైపుగా దూసుకుపోతుంది. మనం చూస్తున్నాం 35 స్థానాల్లో గెలుపొందితే హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి బలం దక్కుతుంది. మ్యాజిక్ ఫిగర్ కూడా 35. అయితే ఇప్పుడు 37 స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్ కొనసాగుతుంది. బీజేపీ 28, అదర్స్ 3 స్థానాల్లో కొంత ఆధిక్యంలో ఉండడం జరిగింది. తుది ఫలితాలు వచ్చేసరికి ఎలా ఉండబోతుంది అనేది ఇంకాస్త కొంత సమయం వేచి చూడాల్సి ఉంది. ఒక పక్క గుజరాత్ లో ఇప్పటికే బీజేపీ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటుంటే ఇంకా కాంగ్రెస్ కొంత ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చివరి నిమిషంలో ఏమైనా ఫలితాలు తారుమారైతే కొంత మళ్ళీ అదర్స్ తో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ అప్పటికే 37 స్థానాల్లో ఆధిక్యం కనపరుస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కొంత ఓ ఆశాజనకం అనేది చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత వెనకంజలో ఉండడం జరిగింది. కేరళ కూడా బలహీనంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలు పెట్టినా కూడా కొంత ఓటమి చవి చూస్తూ వస్తుంది. కానీ ఇప్పటికే మనం చూస్తే ఈ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్టింగ్ లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల ఫోకస్ మీద ఎక్కువగా ప్రచారం చేయడం జరిగింది. ప్రియాంక గాంధీ ప్రచారం కావచ్చు, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, ఇటు గుజరాత్ లో ప్రభావం చూపించకపోయినా హిమాచల్ ప్రదేశ్ లో కొంత ప్రభావం చూపించినట్లుగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యవహారం నడుస్తూ వస్తుంది. ఎందుకంటే ఒకసారి గెలిచినటువంటి పార్టీ రెండోసారి గెలవనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. 1985 నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఈసారి రెండోసారి కూడా బీజేపీ గెలిచి చరిత్రను సృష్టించాలని చెప్పి యోచించినా కూడా అది బీజేపీకి కొంత నిరాశ ఇక్కడ ఎదురవుతూ వస్తుంది. సాంప్రదాయబద్ధంగా ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి దిశగా ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఉద్యోగస్తులు కొంత మద్దతు లభించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే పాత పెన్షన్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దీంతో ఉద్యోగస్తులతో పాటుగానే పెద్ద ఎత్తున మహిళలు, యువత కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినట్లుగా మనకు స్పష్టంగా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ద్వారా కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీకి ఇక్కడ పెరిగినటువంటి ధరలు కానీ, పెట్రోల్ ధరలు, నిత్యావసరాల ధరలు, యాపిల్ ట్రాన్స్పోర్ట్ విధానంలో కానీ ఇవన్నీ కూడా బీజేపీ కొంత మైనస్ అయ్యి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత లబ్ధి చేకూరే విధంగా ఈ ఫలితాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మరి కాస్త సమయంలో హిమాచల్ ప్రదేశ్ సంబంధించి గణేష్, ఇటు హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే గనక అక్కడ రాజకీయం అయితే పూర్తిగా మారబోతున్నట్లుగా మనకి కనిపిస్తుంది. అంటే అక్కడ కొంచెం కాంగ్రెస్ లో కూడా ఎమ్మెల్యేలు ఒక చీలిక భయం అనేది కూడా ఏర్పడినట్టుగా తెలుస్తోంది. అంటే క్యాంప్ రాజకీయం నడిచే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పుడు గెలుపొందుతున్నారో వారు చేజారకుండా వారందరినీ ముందుగానే కాంగ్రెస్ అధిష్టానం ఒక క్యాంపుకి తరలించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక భయం వెంటాడుతుంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా రాష్ట్రాల్లో 1-2 స్థానాల్లో ఉన్నటువంటి మెజార్టీ సభ్యులు ఉన్న ప్రభుత్వాలు కూలిపోయి అటు బీజేపీ అధికారం చేజిక్కించుకుంటున్నటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి ఫలితాలు కూడా కొంత అటు ఇటుగా, అంటే ఒక 5-6 స్థానాలు మాత్రమే గ్యాప్ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేయి జారకుండా ముందుగానే కాంగ్రెస్ అధిష్టానం అందరినీ క్యాంపు రాజకీయాలకు తరలించి గవర్నర్ మెజారిటీ ఎవరైతే ఎమ్మెల్యేలు గెలుస్తారో వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఆహ్వానించడం జరుగుతుంది. ఆయా సందర్భంలో వీరంతా కూడా హాజరయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అయితే వ్యూహరచనతో ముందుకెళ్తున్నారు. రాయ్పూర్ లేదా జైపూర్ కి కూడా కాంగ్రెస్ నేతలను తరలించే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఇప్పటికే. అండ్ ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఇతర రాష్ట్రాల్లో, గోవా లాంటి రాష్ట్రాల్లో గతంలో అలాగే అధికారం కోల్పోయింది. కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కూడా కర్ణాటక అలా విధంగా జేడీఎస్ నుంచి విడిపోయి బీజేపీ అధికారంలోకి వెళ్ళడం జరిగింది. అదివల్ల కూడా ఎవరైతే కొంతమంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో జాయిన్ అవుతారో వారి వల్ల సమస్య ఏర్పడుతుంది కాబట్టి అలా ఇక్కడ ముందుగానే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా క్యాంపుకి తరలించిన తర్వాతే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అయితే వ్యూహాత్మకంగా వెళ్తుంది. అయితే ఇంకా కౌంటింగ్ ఫలితాలు ఇంకా పూర్తి దశలో రావాల్సి ఉంది కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తుంది. ముందుగానే అందరినీ కూడా ఒక చోటకు చేర్చే ప్రయత్నం అయితే జరుగుతోంది. దానికి రైట్ గణేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.